వారం రోజుల కిందట ఎట్లుండెనుల్లా దిశను చంపిన వాళ్ళను ఏషయాలే లేపయాలే మాకు ఉపజపుర్రి అలా సంగతి చూస్తాం మా కిరిష్పెట్టుర్రి ఒక్కొక్కని అంత చూస్తాం అని చాలా మంది రోడ్ల మీదకి వచ్చిర్రు. ఆ టెన్క ఎన్కౌంటర్ జరిగింది. ఆ దినం పోలీసులకు జైజల్ వాళ్ళకిరు అందరూ కాల్సి చప్పుడే కరెక్ట్ అని ఇట్లా అందరు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. చెటాన్పల్లికి వెళ్ళి ఢిల్లీకి జరిగింది కేసు. ఎన్కౌంటర్ మీద ఎంక్వైరీ కోసం కమిటీ వేసింది దేశం పెద్ద కోర్టు. ఇద్దరు రిటైర్ జడ్జీలు సిబిఐ పాత డైరెక్టర్ కలిసి 6 నెలల ఎంక్వైరీ ఓడిపించి రిపోర్ట్ ఇస్తారట. ఇలా కాపీస్ సెక్యూరిటీ సౌలతులు చేయాలని మన సర్కార్కు ఆర్డర్ వేసింది కోర్టు. అయితే కమిటీ అవసరం లేదు, ఇది రియల్ ఎన్కౌంటరు, పోలీసుల మీదకి మల్లవర్తేనే కాల్ చేసిరని మస్తు వాదిచ్చిండట సర్కార్ లాయరు. అయినా సరే పబ్లిక్ లో కొన్ని అనుమానాలు ఉన్నాయి, అవి తీరాలంటే కమిటీ వేయాల్సిందే అని కోర్టుకి నిర్ణయం చేసింది. డైరెక్ట్ గా పెద్ద కోర్టే ఎంక్వైరీ చేపిస్తున్నది కాబట్టి మానవ హక్కుల సంఘం విచారణ తెలంగాణ హైకోర్టు ఎంక్వైరీలు ఆగిపోయినాయి. ఇక ఏదున్నా ఈ కమిటీకే చెప్పుకోవాలి, ఈ కమిటీకే కాగితాలు సమర్పించుకోవాలి. గాంధీ దవాఖాన డెడ్ బాడీల సంగతి ఇవాళ కూడా ఎటు తేలలేదు. సుప్రీంకోర్టు కాగితాలు అందినం కార్యపు ఏదో ఒక నిర్ణయం చేస్తామన్నది మన హైకోర్టు. కానీ ఎన్కౌంటర్ చేసినాడు పోలీసులకు జేజేలు వలికిన జనము పెద్ద కోర్టు ఎంక్వైరీ మీద ఇప్పుడేమంటారో చూడాలి. దిశ కేసు ఇట్లుంటే ఆసిఫాబాద్ లో సమత కేసులో జల్దిగా తీర్పు వస్తేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసిండ్రు. రేపటికెళ్లి దినాం విచారణ నడుస్తూనే ఉంటది. ఈ బద్మాషిగాళ్ల తరపున కేసును వాదించే ముచ్చటే లేదని తీర్మానం చేసిర్రు లాయర్లంతా. ఇద్దరు పిల్లలున్నారు కాబట్టి సమత పెన్మిటికి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అటెండర్ కొలువిచ్చింది సర్కారు. చూడాలి మరి ఈ కేసులో ఎంత జల్దిన తీర్పు వస్తుందో, ఈ ముగ్గురికి ఏం శిక్షలు పడతాయో.